తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీడియా పర్సన్ మీరందరికీ నమస్కారం. నేను ప్రేమ సాగరం టి రాజేందర్. ప్రేమ అంటే అదే నా చిరునామా. 1983లో అప్పట్లో ప్రేమ సాగరం సినిమా రిలీజ్ అయింది. ఇక్కడ తెలుగుదేశంలో ఆంధ్రాలో తెలుగు ఆడియన్స్ అందరూ బాగా ఆదరించాడు ఆ పిక్చర్. తమిళ్లో కూడా తమిళ్లో సినిమా ఉయిర్లూరు విషయాన్ని సిల్లూరు జూబ్లీయే ఆడింది. ఆనా ఇక్కడ ఆంధ్రాలో మోర్ దెన్ 1 ఇయర్ ఆడింది. సెమ్ సెంటర్స్లో మోర్ దెన్ 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా ఆడింది విజయవాడ పక్కనే. అలాంటి ఆ పిక్చర్కు బాగా ఆదరించారు. తర్వాత కురాడు వచ్చాడు సినిమాలో నా అబ్బాయి సింబు ఇంట్రడ్యూస్ చేసిన సింబు చార్మి యాక్ట్ చేసిన కలిసి యాక్ట్ చేసిన ఆ కురాడు వచ్చాడు రిలీజ్ సినిమా నేను రిలీజ్ చేశాను. ఆ పిక్చర్లో చిత్రంలో సింబు పరిచయం అయ్యారు. తర్వాత మొన్న మన్మద, నిన్న వల్లభ, ఇప్పుడు నేడు సరసుడు, ఇప్పుడు సింబు నయనతార కలిసి యాక్ట్ చేసిన ఈ సరసుడు సినిమా మాటలు పాటలు నిర్మాత నా నిర్మాతల్లో చింబు సునియాట్స్ అండ్ జేసన్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సరసుడు సినిమా కమింగ్ సెప్టెంబర్ 15 రిలీజ్ అవుతుంది. రిలీజ్కు ఆ పిక్చర్కు మీరు అందరూ మీరు ఆదరించాలి, కోఆపరేషన్ కావాలి. దానికోసమే ఇప్పుడు ఈ సినిమా నైజాం సీడ్రెడ్ ఆంధ్ర టోటలీ సింబు సునియాట్ సింబు సునియాట్స్ అంటే తమిళ దేశంలో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ నేను ప్రొడ్యూసర్ మాత్రం కాదు, కథ మాటలు పాటలు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ యాక్టర్ డైరెక్టర్ మోర్ దెన్ దాట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కూడా. యాజ్ ఎ నంబర్ ఆఫ్ ఐ రిలీజ్డ్ మోర్ దెన్ 50 పిక్చర్స్ నేను అక్కడ రిలీజ్ చేశాను. బట్ తెలుగుదేశంలో తెలంగాణలో ఆంధ్రాలో సీడర్లో ఫస్ట్ టైంగా నేను ఇప్పుడు కమింగ్ సెప్టెంబర్ 15 సింబు సినియాట్స్ ద్వారంగా ఈ పిక్చర్ రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను. మీరు కోఆపరేట్ చేయాలి, మీరు ఆదరించాలి. దానికోసమే ఈ ప్రెస్ మీటింగ్లో కోరుకున్నాను. ఈ పిక్చర్ మీరు ట్రైలర్ కూడా చూశారు. ఇట్స్ సింబు నయనతార ఆండ్రియా ఆదా శర్మ హీరోయిన్ ముగ్గురు ఉన్నారు. మ్యూజికల్ సబ్జెక్టు నా చిన్న అబ్బాయి కురల్ సింబు గారి తమ్ముడు కురళరసన్ మ్యూజిక్ స్కోర్ చేశారు. 5 సాంగ్స్ ఉంది. పర్టికులర్లీ ఒక అన్ని సాంగ్స్ ఆఫ్టర్ ప్రేమ సాగరం ఆఫ్టర్ కురాడు వచ్చాడు ఈ సినిమా నేను బైలింగ్వల్ తీసేసాను. కురాడు వచ్చాడు సినిమా కూడా సింబు సినియాట్స్ సినిమా అంటే నేను ఆ సినిమా బైలింగ్వల్ నేను డైరెక్ట్ చేసినప్పుడు అది బైలింగ్వల్ ఆ పిక్చర్ తీసేసాను. తర్వాత మన్మద పిక్చర్ నేనే కొనుక్కొని నేనే ఇచ్చేసాను. ఆ పిక్చర్ ఇక్కడ హిట్ అయింది. తర్వాత వల్లభ పిక్చర్ కూడా నేనే కొన్నాను. వెల్లగొండ సురేష్ తీసుకున్నారు. ఆ పిక్చర్ ఇక్కడ రిలీజ్ అయింది. మీరు బాగా ఆదరించారు. ఆ పిక్చర్ కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తర్వాత ఈ చింబు సినియాట్స్ నా ఓన్ బ్యానర్ జేసన్ రాజ్ ఫిలిమ్స్లో ఈ పిక్చర్ నా ఓన్ పిక్చర్ నేనే నిర్మాత కదా. దానికోసం ఈ పిక్చర్ సైమల్టేనియస్గా బైలింగ్వల్గా తీసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లో బ్రోటా సూర్యన్ ఒక కామెడీని యాక్ట్ చేశారంటే అది అన్ని తీసేసి ఆల్ సిన్స్ బైలింగ్వల్లో సత్యం రాజేష్ సింబు పక్కనే పెట్టుకుని యాజ్ ఎ ఫ్రెండ్గా ఆల్ సిన్స్ స్టేట్ డిఏ స్టేట్ సాంగ్స్ అన్ని బైలింగ్వల్గా తీసేసి చాలా ప్రయత్నం చేసి. బట్ ఎవరైనా సరే సింబు సినిమా అంటే ఇదికి ముందు ఇంకా మిగతా ప్రొడ్యూసర్ అంటే అది డబ్బింగ్ సినిమా. బట్ టి రాజేందర్ అంటే ఇప్పుడు నేను తమిళ డైరెక్టర్ మాత్రం కాదు, ప్రేమ సాగరం పిక్చర్ నుంచి చిత్రం నుంచి ప్రేమ సాగరం మోర్ దెన్ 1 ఇయర్ ఈ రోజు కూడా టి రాజేందర్ అంటే అందరూ గుర్తుపెట్టారు. చెయ్యి జయపాల్ గారు ఉన్నారు, ప్రేమ సాగర్ అన్నారు, నమ్మంపెట్టి కాలేజీకి చిన్నదాన్ని చెయ్యి పెట్టి మ్యారేజ్కి చక్కగైన ఓ చిరగాలి అన్ని సాంగ్స్ అందరూ పాడతారు. నా గురించి మంచి అప్రిషియేషన్ చేస్తున్నారు. తెలుగు ఆడియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ఆడియన్స్ అంటే అంత అభిమానం. తెలుగు ఆడియన్స్ అంటే నాకు అంత ప్రేమ, మంచి ప్రేమ. ఎందుకంటే నా మీద నన్ను ఆ పిక్చర్లో ఇలాంటి ఆదరించారు కదా. నా అబ్బాయి సింబుని మన్మద పిక్చర్లు ఆదరించారు, వల్లభ పిక్చర్లు ఆదరించారు. దానికోసమే నా కంపెనీలో ఈ సినిమా బైలింగ్వల్ తీసేసాను.
అది మాత్రం కాదు, ఆ ఈ ఈ మాటలు పాటలు పురాణ ఎగ్జాంపుల్ మీరు చూసేసారు. మీరు టైలర్ చూడండి, అది అప్పుడు చక్కగైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, ఉష దూరమైన నేను ఊపిరి తీయలేను. సూపర్ హిట్ అప్పట్లో అంద చక్కగా చిరుగాలి అంటే నాకు ఆ హిట్ అయింది కదా ఆ సెంటిమెంట్ లో. ఈ పిక్చర్ లో కూడా సాంగ్ నేను రాసేసానంట, చిరుగాలికి వచ్చిన ప్రేయసి, చిరుగాలిగా వచ్చిన ప్రేయసి ఊపిరిలోకి చేరింది, ఊపిరితోలోనికి వచ్చి మనసులోకి దూరింది, వద్దంటున్నా గాలమై గుండలకే పోతుంది, నీలో నేనే ఉంటానని గొడవ పెట్టబోతుంది. చెప్పలేనే నిజమిదని చెప్పలేనే, తెలియలదే తెలియలది అబద్ధమాడ తెలియలది, చిరుగాలిగా చిన్న ప్రేయసి ఊపిరిలోకి చేరింది, ఊపిరితోలోనికి వచ్చి మనసులోకి దూరింది. ఇలాంటి సాంగ్ రాసేసి యూత్ కి ఏది కావాలో అది అన్ని ఆలోచించి ఈ పిక్చర్ నేను ఓన్లీ రైటర్ ఆ మాటలు పాటలు నా చిన్న అబ్బాయి పురాణరసన్ మ్యూజిక్ యూత్ గా లండన్ కెనడా అన్ని మంచి టోన్ తీసేసి బాగా స్కోర్ చేశారు. అబ్బా ఇంకా ఒక సాంగ్ కూడా మీరు చూడారు చూడాలి, దట్ సాంగ్ టోటలీ మీరు చూస్తే ఆ సాంగ్ మా సాంగ్ ఆదా శర్మ పక్కనే చింబు ఒంటి కాల్ మీద డాన్స్ చేస్తున్నారు. ఆ సాంగ్ నేనే పాడాను, యాజ్ ఎ సింగర్ తమిళ్లో కూడా నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడాను. ఇప్పుడు ఆ సాంగ్ బాబా వెయిటింగ్ నీ తోడు చేరి ఆడాలని వెయిటింగ్, ఒక మాసు పాటు పాడాలని వెయిటింగ్, ఒక తెరి స్టెప్ వేస్తే రెస్పాన్స్ వచ్చి తెట్టర దిర్రే బాబా వెయిటింగ్. ఆ సాంగ్ నేనే పాడాను. అలాంటి సాంగ్స్ లో వెరైటీ ఉంది. ఇది ఇది మా సాంగ్ ఇంకా ఒక సాంగ్ అది ఆ సాంగ్ సాంగ్ అంటే ఆ దాంట్లో ఇప్పుడు ఎక్కడ అయినా సరే తమిళ్లో కూడా ఈ సాంగ్ నేను పెట్టలేదు, తమిళ ఆ సాంగ్ లేదు. తెలుగు కోసం తెలుగు ఆడియన్స్ కోసం హలో మై డియర్ మనీష కూడా ఇక్కడ నేను రిలీజ్ చేశాను. హలో 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 ఇది ఇప్పుడు ఎక్కడైనా సరే ఆఫ్టర్ ఆ పెళ్లి చూపులు అన్ని ఫినిష్ అయిన తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఇది హీరో అండ్ హీరోయిన్ సింబు అండ్ నయనతార ఎప్పుడైనా టోటల్ టెలిఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు, సెల్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు, సెల్ ఫోన్ లో నిజ జీవితంలో కాపురం చేస్తున్నారో లేదు సెల్ ఫోన్ తో కాపురం చేస్తూనే ఉన్నారు. ఇద్దరు మాత్రం కాదు, ఎవరైనా ఇక్కడ చూసినైనా ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే ఎక్కడ చూస్తే అందరూ యువకులు అందరూ సెల్ ఫోన్ తో మాట్లాడుతూనే ఉన్నారు. ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడుతున్నారు దానికి ఆయనకి తెలుసు తెలీదు ఎవరికి తెలీదు, ఆనా మాట్లాడుతూనే ఉన్నారు. అలాంటి పిక్చర్లు ఆ సెల్ ఫోన్ తో మాట్లాడుతూనే ఉన్నారు. దానికోసమే ఒక సాంగ్ రొంబ యూత్ గా అది నేను రాసేసి తమిళ్ కూడా ఆ సాంగ్ లేదు, తెలుగు కోసమే తెలుగు ఆడియన్స్ కోసమే తెలుగు ఆడియన్స్ పల్స్ నాకు తెలుసు అడిగిన నా జడ్జిమెంట్ ఉంది అడిగిన ఆ అనుమానంతో నేను ఆ సాంగ్ రాసేసాను. సెల్ ఫోన్ లో చెలిపిక పిలిచేస్తారా చూడా, నా చెయ్య అంటూ నెగ్గుబడు రేపక్కుర్రా, హస్కీగా మట్టలాడి బూరిస్తావే కిస్ అడిగితే కసు బుసులాడతావే, నవ మన్మధుడా ప్రియ వల్లభుడా ఈ పిచ్చెక్కించే ప్రేమే నన్ను చరించరా, నా రింటోనే అది నువ్వేనే చాటింగ్ వైటింగ్ వైఫై లైఫై ఆయరే, సెల్ ఫోన్ లో చెలిపిక పిలిచేస్తారా చూడా నా చెయ్య అంటూ నెగ్గుబడు రేపక్కుర్రా. సరసుడును టైటిల్ పెట్టేసి ఆ టైటిల్ కోసమే ఈ సాంగ్ బాగా రాసేసి మున్న మన్మద దానికోసమే నవ మన్మధుడ ప్రియ వల్లభుడ అన్ని మిక్స్ చేసి ఈ సాంగ్ కూడా సాంగ్ లో అన్ని వెరైటీ ఉంది. యూత్ అందరూ లైక్ చేయొచ్చు. అలాంటి లవ్ ఫెయిలియర్ సాంగ్ నా రాగం ఒంటరి రాగం ఆ దేవుడు కింద కింద కోపం, నా ప్రేమం చేసంద పాపం అంద పాపం ప్రాణం చెలి కోసం. ఇలాంటి సాంగ్స్ కూడా వెరైటీ ఉంది. పిక్చర్ లో సబ్జెక్ట్ కూడా ఉంది,
సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ సెంటిమెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది, ఈ పిక్చర్ మీద నాకు ఒక జడ్జిమెంట్ కూడా ఉంది. తెలుగు ఆడియన్స్ అంటే బల్స్ ప్రేమ సాగరం, ప్రేమ సామ్రాజ్యం, మైథిల్ నా ప్రేసి, నాచరుడు కళ్యాణి, వరపుత్రుడు, పురాడు చడు నంబర్ ఆఫ్ పిక్చర్ తెలుగులో రిలీజ్ చేశాను. ఇప్పుడు కమింగ్ సెప్టెంబర్ 15 ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ ఆదరించాలి అని కోరుకున్నాను.